తిరుమల శ్రీవారి ఆలయ ఆవరణలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియో దుమారం రేపుతోంది. దీనిపై అటు శ్రీవారి భక్తులు ఇటు టీటీడీ అధికారులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే డ్రోన్ ఎగరేసిన వ్యక్తిని కొందరు తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. అతడే డ్రోన్ ద్వారా ఆలయాన్ని చిత్రీకరించారని అనుమానిస్తున్నారు. డ్రోన్ విజువల్ కు సంబంధించి విచారణ చేపట్టి 2-3 రోజుల్లో పూర్తి విషయాలు వెల్లడిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. అయితే గతేడాది నవంబర్లో తిరుమలలోని కాకులకోనలో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ పనుల సందర్భంగా డ్రోన్ కెమెరాతో షాట్స్ తీసినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థాన మండపం పక్కనే డ్రోన్ ను గాలిలోకి ఎగరవేయడాన్ని అక్కడే ఉన్న భక్తులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఆ వ్యక్తి ఆలయంపై డ్రోన్ విజువల్ తీసిన వ్యక్తి ఒకరేనా అనే విషయం తేలాల్సి ఉంది. శ్రీవారి ఆలయంపైన విమానాలు డ్రోన్లు వంటి ఎగిరే వస్తువులు వెళ్లడం నిషేధం. అంతేకాదు అక్కడ కట్టుదిట్టమైన విజిలెన్స్ నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు ఆలయంపై డ్రోన్ కెమెరా ఎలా ఎగిరిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ధర్మకర్తలు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధ్యులను పట్టుకొని తగు రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.